బెజవాడ దుర్గమ్మకు భాగ్యనగరం మహంకాళి బోనాల ఉత్సవ కమిటీ బంగారు బోనం సమర్పించింది. గత 9 సంవత్సరాలుగా అమ్మవారికి బోనం సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. అయితే ఈసారి ఏపీకి ప్రత్యేక హోదా రావాలంటూ బోనం ఇచ్చారు. కళాకారుల నృత్యాలు విన్యాసాలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమాన్ని చూసేందుకు భక్తులు భారీగా వచ్చారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ రవికృష్ణ అందిస్తారు. బోనాల సమర్పణ జరుగుతున్న పరిస్థితి అయితే ఈ ఏడాది మాత్రం ప్రత్యేకత సంతరించుకున్న పరిస్థితి అయితే కనబడుతూ ఉంది. ఎందుకంటే ప్రత్యేకంగా చూసినట్టయితే మాత్రం బంగారు బోనాలు అనేవి గతంలో ఎప్పుడు కూడా సమర్పించలేదు. కానీ ఇప్పుడే ఈ ఏడాది ప్రత్యేకంగా బంగారు బోనాలు సమర్పిస్తున్న పరిస్థితి అయితే కనబడుతూ ఉన్నది. ఈ బంగారు బోనాలు సమర్పించడానికి ప్రధాన కారణం రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావాలని కోరుకుంటూ, తెలంగాణ ప్రాంత వాసులైనప్పటికీ కూడా రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావాలని కోరుకుంటూ, రాష్ట్రం విడిపోయినప్పటికీ కూడా మానసికంగా మనంతో కలుసుకొని ఉన్నాము. అదేవిధంగా ఏంటంటే ఒకరి ఒకరికి సంబంధించిన గౌరవాలు మరొకళ్ళు కాపాడుకునే పరిస్థితి అయితే ఉన్నదని చెప్పి తెలియజేస్తున్న పరిస్థితి ఇక్కడ కనబడుతున్న పరిస్థితి మనకు కనబడుతూ ఉన్నది. మనతో పాటు మాట్లాడటానికి ఉన్నారు. చెప్పండి, ఇక ఈ కార్యక్రమం గత 9 సంవత్సరాల నుంచి మీరు జరుపుతూ ఉన్నారు. ఈ కార్యక్రమం ద్వారా మీరు ఏ విధంగా నేను హైదరాబాద్లో శ్రీ భాగ్యనగర్ మహంకాళి జాతర బోనాల ఉత్సవాల ఉమ్మడి దేవుల అభివృద్ధి కమిటీ తరఫున గత 10 సంవత్సరాలుగా వస్తున్నాము. ఈసారి కూడా అందులో భాగంగా ఈసారి కూడా వచ్చాము. ఈసారి ప్రత్యేకత అంటే అమ్మవారికి బంగారు బోనంలో నైవేద్యం సమర్పిస్తున్నాము. తల్లి జగజ్జనేది మా అమ్మ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా తొందరలోనే ప్రత్యేక హోదా మీరు కేంద్ర ప్రభుత్వానికి సద్బుద్ధి చెప్పి ప్రత్యేకత ప్రకటించాలని కోరుకుంటూ ఈ బంగారు బోనం సమర్పిస్తున్నాం. అదేవిధంగా కృష్ణమ్మ తల్లికి గంగ తెప్ప కార్యక్రమం జరుగుతున్నది. తల్లి మా అమ్మ జగజ్జనని వర్షాలు బాగా పడాలి, వారి పంటలు బాగా పండాలి, ఇరు రాష్ట్రాలు దేశ ప్రజలంతా సుఖ సంతోషాలు ఉండాలని కోరుకుంటూ ఈ బోనాల కార్యక్రమం జరుగుతుంది. పాలకమండి సభ్యులరాలుగా మీరు చెప్పండి, ఈ విధంగా బోనాలు సమర్పించడం తెలంగాణ ప్రాంత వాసులు ఈ విధంగా బోనాలు సమర్పించడం ఎలా చూస్తున్నారు? మనం చూడొచ్చు తెలంగాణ ప్రాంత వాసులు అయినప్పటికీ కూడా ఆంధ్రాకి ప్రత్యేక హోదా తప్పనిసరిగా ఇవ్వాలి అని అనుకుంటూ చేస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి అమ్మవారికి బోనాలు సమర్పించడం, అదేవిధంగా బొమ్మానికి బోనాలు సమర్పించడం కాకుండా బంగారు పాత్రలో ఆంధ్రప్రదేశ్ కు